పంపి సీఎంతో రోహిత్ రెడ్డి భేటీ అయ్యారు. విచారణకు ఇవాళ ఖచ్చితంగా హాజరు కావాలని ఈడీ అధికారులు కోరారు. ఈడీ కార్యాలయంలో రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఈడీ విచారణకు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్లతో రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఈ నెల 16వ తేదీన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు రావాలంటూ కూడా ఆదేశించింది. కుటుంబ సభ్యుల వివరాలు, వ్యాపారాలు, ఆస్తులు, బ్యాంక్ స్టేట్మెంట్ల వివరాలతో కూడా విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు పైలట్ రోహిత్ రెడ్డిని ఆదేశించారు. అయితే ఈ నోటీసులో మాత్రం కేసు అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఈ నెల 31వ తేదీ వరకు తనకు సమయం కావాలని పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి లేఖను పంపారు. కానీ ఈడీ అధికారులు పైలట్ రోహిత్ రెడ్డికి సమయం ఇచ్చేందుకు కూడా తిరస్కరించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని కోరారు. పైలట్ రోహిత్ రెడ్డి విచారణకు కొద్దిసేపటి క్రితమే హాజరయ్యారు. ఈ నోటీసు విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ తో పైలట్ రోహిత్ రెడ్డి ఈ నెల 16వ తేదీన భేటీ అయ్యారు. ఈడీ నోటీసులపై ఏం చేయాలన్న దానిపై కూడా చర్చించారు. ఇవాళ ఉదయం కూడా ప్రగతి భవన్ లో కేసీఆర్ తో పైలట్ రోహిత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈడీ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని పిఏ ద్వారా లేఖను పంపి సీఎం తో రోహిత్ రెడ్డి భేటీ అయ్యారు. విచారణకు ఇవాళ ఖచ్చితంగా హాజరు కావాలని ఈడీ అధికారులు కోరారు. అయితే ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు రోహిత్ రెడ్డి.
అయ్యప్ప దీక్షలో ఉండాలి. అదేవిధంగా మరి ఏ కేసు సంబంధించిన వివరాలు కూడా తెలియజేయబడిస్తే మరి డీటెయిల్స్ తీసుకొని నేను వస్తాను. నాకు టైం కావాలంటే నేను అడగడం జరిగింది. అయితే దాన్ని వాళ్ళు నిరాకరించి ఈరోజు ఎంత పరిస్థితుల్లో మీరు అటెండ్ అవ్వాలి అని చెప్పారు. నేను ఒక లా అబైడింగ్ సిటిజన్ గా మరి చట్టం అంటే ఒక మరి నేను ఇప్పుడు ఎంక్వైరీకి హాజరు అవుతామనే ఉద్దేశంలో స్వామి ఇప్పుడు కాదు స్వామి మళ్ళీ సమయం అడిగే అవకాశం ఏమైనా ఉందా? సమయం అడుగుతుంది లోపల తెలుసుకోవడానికి. పొద్దునే నేను ఒక లెటర్ పంపించాను. ఆ లెటర్ పంపించిన దానికి వాళ్ళు రిజెక్ట్ చేశారు. కాబట్టి ఒక లా అబైడింగ్ సిటిజన్ గా మళ్ళీ నేను ఏ తప్పు చేయలేదు. కాబట్టి నేను ఎంక్వైరీ సహకరించడానికి మళ్ళీ నలభై రావడం జరిగింది. నాకు లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఏం కావాలి, లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది టైం కావాలి. దీక్షలో ఉన్నాడు, అయ్యప్ప దీక్షలో ఉన్నందుకు టైం కావాలి. అదేవిధంగా మరి ఏ కేసు సంబంధించిన వివరాలు కూడా తెలియజేయబడిస్తే మరి డీటెయిల్స్ తీసుకొని నేను వస్తాను. నాకు టైం కావాలంటే నేను అడగడం జరిగింది. అయితే దాన్ని వాళ్ళు నిరాకరించి ఈరోజు ఎంత పరిస్థితుల్లో మీరు అటెండ్ అవ్వాలి అని చెప్పారు. నేను ఒక లా అబైడింగ్ సిటిజన్ గా మరి చట్టం అంటే ఒక మరి నేను ఇప్పుడు ఎంక్వైరీకి హాజరు అవుతామనే ఉద్దేశంలో రావడం జరిగింది. లోపలికి వెళ్ళిపోయే వరకు నాకు అది ఏం చేసో తెలియదు, చూపించారో తెలియదు. కాబట్టి నేను లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మీద వివరాలు తెలియజేస్తాను. స్వామి ఇప్పుడు కాదు స్వామి మళ్ళీ సమయం అడిగే అవకాశం ఏమైనా ఉందా? సమయం అడుగుతుంది నేను లోపల పోతే అది తెలుసుకోవడానికి. పొద్దున నేను ఒక లెటర్ పంపించాను. ఆ లెటర్ పంపించిన దానికి వాళ్ళు రిజెక్ట్ చేశారు. కాబట్టి ఒక లా అబైడింగ్ సిటిజన్ గా మళ్ళీ నేను ఏ తప్పు చేయలేదు. కాబట్టి నేను ఎంక్వైరీ సహకరించడానికి మళ్ళీ నలభై రావడం జరిగింది. నాకు లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఏం కావాలి, లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. రైట్, ఇక కొద్దిసేపటి క్రితమే ఈడీ విచారణకు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, కొద్దిసేపటి క్రితమే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు, అలాగే కార్యాలయం లోపలికి వెళ్లారు, మీడియాతో కూడా మాట్లాడారు. అసలు నన్ను ఎందుకు పిలిచారో తెలియదంటూ కూడా ఆయన చెప్తున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్లతో కూడా హాజరైనట్లు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి మధు? ఈడీ పిలుపు మేరకు రోహిత్ రెడ్డి అయితే మొత్తానికి ఇక్కడికి వచ్చారు. దీనికి సంబంధించి ఈడీకి ఉన్నటువంటి క్లారిఫికేషన్ డౌట్స్ అయితే ఉన్నాయో ఆ డౌట్స్ సంబంధించి వివరణ ఇవ్వడానికి ఈరోజు ఉదయం 10:30 రావాల్సి ఉండగా ఆయన కొన్ని కారణాలు చూపిస్తూ కూడా నేను రాలేకపోతున్నాను అని తన పిఏ ద్వారా వివరణ పంపించారు. కానీ ఆ వివరణకు సంతృప్తి చెందినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డెఫినెట్ గా రావాల్సిందే అని మరొక రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైకి సమాధానంగా ఈయన 3 గంటలకు హాజరవ్వండి, 3 గంటలకల్లా మేము మా ముందు హాజరవ్వాలి, మాకున్నటువంటి క్లారిఫికేషన్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ వివరణ తీసుకోవాల్సిందే అని చెప్పడంతో ఇంకా చివరికి చేసేది ఏమీ లేక కాసేపటి క్రితమే పైలట్ రోహిత్ రెడ్డి వచ్చారు. ఆయనతో పాటు కొన్ని డాక్యుమెంట్లు వాళ్ళు అడిగినటువంటి, ఎందుకంటే వాళ్ళు మీతో పాటు వచ్చేటప్పుడు మీ బ్యాంక్ స్టేట్మెంట్లతో
అదే విధంగా మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసుకుని రావాల్సిందిగా కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ లెటర్ అతనికి పంపించడంతో ఇంకా చివరికి ఆయన వాటన్నింటినీ కూడా తీసుకుని వచ్చారు. ఆయనతో పాటు ఒక అడ్వకేట్ కూడా వచ్చినారు. అడ్వకేట్ కూడా రావడంతో ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రస్తుతం ఈడీ అధికారుల ముందు హాజరు కాబోతున్నారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కూడా తాను ఎందుకు పిలిపించారు, ఏ కేసు కోసం పిలిపించారు అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. కేవలం పిలిపించారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, దానికి సంబంధించి వివరాలు వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో ఆ వివరాలు వాళ్ళు అడిగినటువంటి వివరాలన్నీ కూడా డెఫినెట్ గా వాళ్ళకి అందజేస్తాను. కానీ ఏ కేసు ఏ దేనికోసము అనేది మాత్రం ఒక క్లారిటీ లేదనైతే రోహిత్ రెడ్డి అయితే చెప్పారు. సో చూడాలి మరి ఎంక్వైరీ జరిగిన తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం పైన ఈడీ కార్యాలయంలో మొదలైనటువంటి ఎంక్వైరీ ఏదైతే ఉందో అది ఈరోజు నైట్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత రోహిత్ రెడ్డి బయటకు వచ్చి ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు చాలా సస్పెన్స్ గానే కొనసాగుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఏదో ఒక కీలకమైనటువంటి పరిణామమే జరగబోతుంది. ఎందుకంటే అంత ఈజీగా ఈడీ అధికారులు అయితే అంత ఈజీగా అయితే పిలిపరు, నోటీసులు కూడా సర్వ్ చేయరు. అలా నోటీసులు సర్వ్ చేసేంత దూరం వచ్చింది అంటే ఏదో ఒక కేసుకు సంబంధించి జరుపుతున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తులో ఈయనకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ బయటపడినట్టుగానే మనం ఐడెంటిఫై గుర్తించాలి. సో అందులో భాగంగానే వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసుల్లో కూడా ఈడీ అధికారులు ఇచ్చినటువంటి నోటీసుల్లో కూడా మనీ లాండరింగ్ కు సంబంధించి మాకు కొంత డౌట్ ఉంది, ఆ డౌట్ లో డౌట్ ప్రకారమే ఇప్పుడు మిమ్మల్ని పిలుపుతున్నామని అందులో స్పష్టంగా మెన్షన్ చేశారు. సో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి ఆ పాయింట్ అనేది అంత ఈజీ అయినటువంటి పాయింట్ కాదు. డెఫినెట్ గా ఏదో ఒక మనీ లాండరింగ్ కి పాల్పడ్డామంటే డెఫినెట్ గా ఈడీ అధికారులు స్ట్రాంగ్ గానే రిప్లై ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన ముందు కొన్ని ప్రశ్నలు అయితే ఉంచబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఒక కేసు ఏదైతే నడుస్తుందో ఆ కేసు ఏది అనేది తెలియనప్పటికీ కూడా అది బెంగళూరులో జరిగినటువంటి డ్రగ్స్ కేసా లేకపోతే మరొక కేసా అనేది ఒక క్లారిఫికేషన్ లేనప్పటికీ కూడా అది వెళుతున్న విచారణకు హాజరవుతున్నటువంటి రోహిత్ రోహిత్ రెడ్డి కూడా ఒక క్లారిటీ లేనప్పటికీ కూడా ఆయన మాత్రం ఒకటే చెప్తున్నారు, నేను కేవలం వాళ్ళ పిలుపు, వాళ్ళు పిలిపించారు, దాన్ని హాజరుగా అమ్మన్నారు, హాజరయ్యే క్రమంలోనే ఈ ఎవిడెన్స్ అన్ని కూడా తీసుకురామన్నారు. సో అది చెప్పారు. కాబట్టి సో ఈ నేపథ్యంలో వాటన్నిటిని కూడా తీసుకుని నేనైతే వచ్చాను. చూడాలి ఏ కేసు మీద వివరణ నన్ను అడిగారో ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలను అయితే రోహిత్ రెడ్డి చెప్పారు. రైట్, థ్యాంక్ యూ మధు. ఈడీ విచారణకు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్లతో రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నెల 16వ తేదీన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఇవాళ విచారణకు రావాలంటూ కూడా ఆదేశించింది. కుటుంబ సభ్యుల వివరాలు, వ్యాపారాలు, ఆస్తులు, బ్యాంకుల స్టేట్మెంట్ల వివరాలతో విచారణకు రావాలంటూ కూడా ఈడీ అధికారులు పైలట్ రోహిత్ రెడ్డిని ఆదేశించారు. అయితే ఈ నోటీసుల్లో కేసు అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఈ నెల 31వ తేదీ వరకు తనకు సమయం కావాలంటూ కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి లేఖ పంపారు. అయితే ఈడీ అధికారులు పైలట్ రోహిత్ రెడ్డికి సమయం ఇచ్చేందుకు కూడా తిరస్కరించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని కోరారు. పైలట్ రోహిత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఎటకేలకు ఈ నోటీసు విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ తో పైలట్ రోహిత్ రెడ్డి ఈ నెల 16వ తేదీన భేటీ అయ్యారు. ఈడీ నోటీసులపై ఏం చెయ్యాలన్న దానిపై కూడా చర్చించారు. ఇవాళ ఉదయం కూడా ప్రగతి భవన్ లో కేసీఆర్ తో పైలట్ రోహిత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈడీ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని పిఏ ద్వారా లేఖను పంపి సీఎంతో రోహిత్ రెడ్డి భేటీ అయ్యారు. విచారణకు ఇవాళ ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు కోరారు. ఎట్టకేలకు 3 గంటల 10 నిమిషాలకు ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు రోహిత్ రెడ్డి. ఏ
అయ్యప్ప దీక్షలో ఉన్నందుకు కావాలి. అదే విధంగా మరి నేను ఒక లా అబైడింగ్ సిటిజన్ గా మరి చట్టం అంటే ఒక మరి నేను ఇప్పుడు హాజరు అవుతామనే ఉద్దేశంలో రావడం జరిగింది. లోపలికి వెళ్ళి ఇప్పటి వరకు నాకు అది ఏం కేసో తెలియదు, తెలియదు. కాబట్టి నేను లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మీద వివరాలు తెలియజేస్తాను. స్వామి ఇప్పుడు స్వామి మళ్ళీ సమయం అడిగే అవకాశం ఏమైనా సమయం అడుగుతుంది. నేను లోపల పోతే అది తెలుసుకోవడానికి పొద్దున నేను ఒక లెటర్ పంపించాను. ఆ లెటర్ పంపించిన దానికి వాళ్ళు రిజెక్ట్ చేశారు. కాబట్టి ఒక లా అబైడింగ్ సిటిజన్ గా మరి నేను ఏ తప్పు చేయలేదు. కాబట్టి నేను ఎంక్వైరీ సహకరించడానికి లోపలికి వెళ్ళిన తర్వాత నాకు